మూడు రంగుల జెండా ఎక్కడ కనిపించినా మనం జై హింద్ అంటూ సెల్యూట్ చేస్తాం జాతి ఐక్యతకు ఈ సెల్యూట్ ఒక సూచక కాబట్టి మన దేశంలో ఏ రాష్ట్ర ప్రజలకైనా తివర్ణ పతాకమే జాతీయ జెండా కానీ కర్ణాటక రాష్ట్రంలో మూడు రంగుల జెండాతో పాటు ఓ రెండు రంగుల జెండా కూడా కనిపిస్తూనే ఉంటుంది చాలామంది తెలియక దీనికి కన్నడ ప్రజలకు అధికారిక జెండా అని తప్పుగా అనుకుంటూ ఉంటారు నిజానికి అలాంటిదేమీ లేదు కానీ కన్నడ ప్రజలు ఈ రెండు రంగుల జెండాకి చాలా గౌరవం ఇస్తారు ఇప్పుడు పునీత్ రాజ్కుమార్ చనిపోయిన నేపథ్యంలో మళ్లీ ఈ జెండా కన్నడ నాట దర్శనమిస్తున్నాయి బెంగళూరులోని కంటిరాబాద్ స్టేడియం అంతా ఈ జెండాతోనే నిండిపోయింది ఈ నేపథ్యంలో అసలు ఈ జెండా హిస్టరీ ఏంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన విశాల కన్నడ మాట్లాడే రాష్ట్రం ఏర్పడింది తరువాత పంతొమ్మిది వందల డెబ్భై మూడు నవంబర్ ఒకటిన మైసూర్ రాష్ట్రం కాస్త కర్ణాటకగా మార్చబడింది ఇలా ఏకీకృత కర్ణాటక రాష్ట్రం సాధించడానికి ఎంతో మంది పోరాటం చేయాల్సి వచ్చింది వారు చేసిన పోరాటానికి కృషికి చిహ్నంగా కన్నడుగుల ప్రతి సంవత్సరం నవంబరు ఒకటవ తేదీన ఘనంగా జరుపుకుంటారు ఆ రోజు పసుపు ఎరుపు రంగుతో కూడిన ద్విరంగుల జెండాను రాష్ట్రమంతా ఎగరేస్తారు అయితే ముందు జాతీయ జెండాను ఎగరవేసిన తరువాత జాతీయ జెండా కంటే తక్కువ ఎత్తులో ఈ ద్విరంగు జెండాని కూడా ఎగరవేస్తారు ఈ రెండు రంగుల జెండా కర్ణాటక రాష్ట్ర సంస్కృతి భాషా చారిత్రక సూచిక మాత్రమే పునీత్ మరణం తరువాత కూడా ఆయన రాష్ట్రానికి చేసిన సేవని గుర్తు చేసుకుంటూ మాత్రమే కన్నడ ప్రజానికం ఈ జెండాను ఎగరవేస్తున్నారు ఇది కన్నడ ప్రజల ద్విరంగు జెండా ప్రత్యేకత మరి ఈ విషయంలో మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐలవ యూరాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్